మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. శివ విష్ణు దేవాలయాల్లో ప్రమిదలతో గోపురం దగ్గర, ధ్వజస్తంభం ఎదురు, తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలో దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజిస్తారు. ఉసిరికాయ మీద మరియు బియ్యపు పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగిస్తారు. ఇంతకు ముందు వీడియోలో ఉసిరికాయపై దీపం వెలిగించటం ఎలానో తెలుసుకున్నాం. ఇప్పుడు బియ్యపు పిండితో ప్రమిద తయారు చేసుకుని ఎలా దీపం వెలిగించాలో మరియు ఇలా వెలిగిస్తే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముందుగా బియ్యపు పిండితో ప్రమిద ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసినవి: బియ్యం నానబెట్టుకోవాలి, బెల్లం, యాలకుల పొడి, ఆవు నెయ్యి, ఒత్తులు. బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టి ఆరబెట్టి పిండిలా తయారు చేసుకోవాలి. ఇలా చలివిడిలా తయారు చేసుకుని దీపంలా మలుచుకుని దీపం వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కప్పు బియ్యపు పిండికి అరకప్పు బెల్లం కలుపుకోవాలి. అందులో కొద్దిగా యాలకుల పొడి కూడా కలిపి బాగా కలుపుకోవాలి. నీళ్లు కలుపుకోవాల్సిన పనిలేదు. దానిని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. కలిపేటప్పుడు చేతికి నూనె చేసుకుని పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకుంటే ముద్దలా వస్తుంది. చలివిడి ముద్దలా తయారు చేసుకోవాలి. వాటిని సున్నితంగా పట్టుకొని ప్రమిదలా మార్చుకుంటే సరిపోతుంది. ఇలా ప్రమిదల్లా చేసుకుని బాగా ఆరబెట్టాలి. బాగా ఆరాక పసుపు కుంకుమ పెట్టుకోవాలి. తరువాత ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో రెండు ఒత్తుల చొప్పున వేసుకోవాలి. ప్రమిదలో ఆవు నెయ్యిని స్పూన్తో పోసుకోవాలి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. తరువాత ఊదుకడ్డీతో దీపాలను వెలిగించాలి. ఈ విధంగా బియ్యపు పిండితో ప్రమిదను చేసుకుని వెలిగించాలి. ఇలా దీపం వెలిగిస్తే ఇంట్లో వారికి ఆయుష్, ఆరోగ్యం వృద్ధి అవుతాయని వెలిగిస్తారు. ఇలా పిండి దీపాలను దీపదానం చేస్తే సమస్త దోషాలు తొలగి పాపాలని నశిస్తాయని పురాణ వచనం. సాయంత్రం ప్రదోషకాలంలో పిండి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే దుష్టశక్తులు ఇంట్లోకి రావని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవికి పిండితో చేసిన దీపం వెలిగించి హారతి ఇస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగేలా దీవిస్తుందని పెద్దలు చెప్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాన్ని మంగళగౌరీదేవి ముందు వెలిగిస్తే
దేవి అనుగ్రహం వల్ల స్త్రీలు సుమంగళిగా జీవిస్తారు. అదే విధంగా శివాలయంలో కార్తీక మాసంలో పిండితో చేసిన దీపాన్ని వెలిగిస్తారు. ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని, ఐశ్వర్యం కలిగిస్తుందని నమ్ముతారు. కార్తీక సోమవారాల్లో కూడా ఇలా పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు. పిండితో చేసిన దీపాన్ని గౌరీదేవి ముందు వెలిగించి ముత్తైదువులకు వాయనాలు ఇస్తే వారికి వైధవ్యం అనేది తొలగి దీర్ఘ సుమంగళిగా భర్తతో జీవిస్తారని పురాణ వచనం. సాయంత్రం సమయంలో 6 నుండి 7 గంటల మధ్యలో పిండిదీపం వెలిగిస్తే మన ఇంట్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి. ఇది యమధర్మరాజు కోసం వెలిగిస్తాం. ఇలా వెలిగించి అపమృత్యుదోషాలు తొలగిపోవాలని నమస్కరించి వేడుకుంటాం. సర్పదోషాలు ఉన్నవారు మరియు జాతకం ప్రకారం సర్పదోషాలు ఉన్నాయి అని చెప్తారు, అలాంటి వారు పిండితో నాగుల జంటను చేసి పిండి దీపం వెలిగించి సర్పపూజ చేస్తే వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు సర్పదోషాలు తొలగిపోతాయి. దీనిని పురోహితుడి సమక్షంలో చేస్తారు. ప్రతిరోజు కార్తీక మాసంలో తులసికోట ముందు, ఇంట్లో పూజగదులు, శివాలయంలో ఇలా పిండి దీపాలను వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభించి పాపాలన్నీ నశించి పుణ్యం లభిస్తుంది. పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజు శుక్రవారాలు, శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు, ఇలా విశేషమైన రోజుల్లో పిండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉమామహేశ్వర స్వామికి భీమేశ్వర వ్రతంలో ఇలా పిండితో దీపాన్ని వెలిగించి పూజ చేస్తే అలాంటి వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్య భాగ్యం కలిగిస్తాడు. ఇలా చేస్తే అన్ని మృత్యుబాధల నుండి తప్పించుకున్నట్లుగా భావించవచ్చు. గోధుమ పిండి కన్నా ఇలా బియ్యపు పిండితో చలివిడిగా చేసుకుని దీపం వెలిగించటం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.